अवध प्रपंचा की तरफ आये इंत गोपना मोटमोदी आयन तो प्रारंभ तेलुगुलो कथानायक 15 నుంచి 20 సినిమాలు చేశారు తమిళంలో 2 సినిమాలు చేశారు అలాగే రీఎంట్రీలో నా మొట్టమొదటి పిక్చర్ కూడా పెద్దరికం నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమాలు ఆయనతోనే ప్రారంభమయ్యాయి ఆయనతో వర్క్ చేయడం అంటే అది ఒక అదృష్టం ఎందుకంటే ఆయన ముందు నేను చాలా చిన్న ఆర్టిస్ట్ని ఆయన చాలా గొప్ప నటుడు లెజెండరీ యాక్టర్ అయినా ఆయనతో నేను అన్ని సినిమాలు షేర్ చేసుకోవడం డెఫినెట్గా నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో అంత మంచి నటుడు మళ్ళీ మనకి రారు దొరకరు పుట్టరు అది నేనే కాదు అది అందరికీ తెలుసు ఆయనతో నేను లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఆకర్ణ మీకు సన్మానం చేయాలని ఒక సంస్థ రిక్వెస్ట్ చేస్తే వీల్ చైర్లు రావచ్చా అని అడిగి వీల్ చైర్లు వచ్చారు ఆయన ఆ రోజే నాకు చాలా బాధ అనిపించింది అయినా ఆయనకి మా అందరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే ఆకర్ణ నేను ఆయన చూడడం కవిత ఇంటికి రావాలి అన్నారు తప్పకుండా వస్తానండి అని అన్నాను కానీ సడన్గా వారి సతీమణి గారితో మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు అనే సడన్గా ఈ టర్న్ తీసుకోవడము చాలా చాలా బాధగా ఉంది డెఫినెట్గా మనము నటించినా నటించకపోయినా చంద్రమోహన్ గారు ఉన్నారు బాగున్నారు ఆ ఫీల్ వేరు ఆయన లేరు అనేది ఆ ఫీల్ వేరు చాలా చాలా బాధగా ఉంది ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని దీన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సినీ పరిశ్రమ మరొక అష్టదిగ్గజాన్ని కోల్పోవటం చాలా దురదృష్టకరం అప్పట్లో సినీ హీరోలందరూ ఎంతో హైట్ పర్సనాలిటీ ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ గారు కానీ కృష్ణరాజు గారు కానీ శోభన్ బాబు గారు కానీ అండ్ ఆ టీం అంతా ఉన్న ఈయన షార్ట్గా ఉన్నప్పటికీ కూడా ఎంతో తన చాకచక్యమైనటువంటి నటనతో ఎన్నో సినిమాలు అండ్ ఆయనకున్నటువంటి ఒక గొప్ప పేరు ఏంటంటే ఏ హీరోయిన్ ఆయనతో చేసినా కూడా హై లెవెల్కి వెళ్ళిపోతుంది నెంబర్ వన్ హీరోయిన్ అయిపోతుంది అనేటువంటి ఒక ముద్ర ఆయనకి పడిపోవటం ఎంతో అదృష్టకరమైన అప్పట్లో సిరిసిరి మూవ కానీ 16 ఏళ్ల వయసు కానీ 16 ఏళ్ల వయసులో ఆయన నటనను అసలు మళ్ళీ మర్చిపోలేదు అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చినాక కూడాను ఇంటింటి దీపావళి అని నేను చంద్రమోహన్ గారితో ఒక మూవీ చేశానని లక్ష్మీ దీపక్ గారు డైరెక్టర్ ఆ మూవీ చేసినాకనే నాకు పెళ్లి పుస్తకం సినిమా రావటం జరిగింది సో మాకు షూటింగ్ టైంలో చాలా సరదాగా ఎట్లా అంటే అసలు మాకు సెట్లో ఆయన ఉన్నది తెలిసేదే కాదు మనకంతా
యాక్టివ్ పని మీద ఆయనకి అంత తాపత్రయం అండ్ మంచి భోజన ప్రియం ఒక హాఫ్ అన్ అవర్ షూటింగ్లో భోజనం లేట్ అయిందంటేనే అల్లరల్లరి చేసేసేవాళ్ళు అండ్ అందరు భోజనాన్ని కూడా ఆయన చెక్ చేసేవారు నాకు రానిది ఐటమ్ మీకు ఏమన్నా స్పెషల్గా వచ్చిందా అంతటి భోజనం అండ్ మా అమ్మగారికి చాలా జాగ్రత్తలు చెప్పేవారు ఇండస్ట్రీలో డబ్బుని మనం ఎలా దాచుకోవాలి భూమి మీద ఎలా వాటిని పెట్టుకోవాలి అని చెప్పని అండ్ ఆఫ్టర్ ఇండస్ట్రీ మొత్తం చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినాక కూడా మేము ఒక టీవీ సీరియల్కి జయసుధ గారిది చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు పని తాపత్రయం మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇంత అన్నం పెట్టి పని ఇస్తే మాకు చాలు అని అంత బిజీ బిజీగా చేసినటువంటి వ్యక్తి ఆఫ్టర్ దట్ కూడా కొత్త సినిమాల్లో అనేక వాటిల్లో ఆయన నటనని చాటి చెప్పి మన మధ్య లేకపోయినా కూడా ఆయన అందరి గుండెల్లో చేస్తాయి ఆయన ఆయన ఆత్మకి దేవుడు శాంతినివ్వాలని దేవుని సన్నిధిలో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వారి కుటుంబీకులకి ఆయన అభిమానులకి అది నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను మనం బయట మీడియా పండుగ బయటకు వచ్చి కొన్ని కొన్ని పాత్రలు అయితే సీతామహాలక్ష్మితే ఆయన కర్పాజన గురించి చెప్పాలంటే ప్రతి సాల్ట్ గురించి కూడాను విశ్లేషిస్తూ మాట్లాడము అసలు మీద పరిశోధన గ్రంథం ఆయన క్రాంతి హలో అందరూ నమస్కారం అండి ఈరోజు చాలా ఇండస్ట్రీకి ఏనాడు రోడ్డు జరిగింది గొప్ప నటు చందమోహన్ గారు అందరికీ తెలుసు చందమోహన్ గారు కానీ అన్ని క్యారెక్టర్ చేసిన గొప్ప నటు అంతేకాకుండా ఆయన ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తను పెద్ద నటుడైనా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ సిస్టర్స్ మ్యారేజ్ నేను అన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎందుకంటే ఆయనకే నాకు చాలా సాన్నిహిత్యం ఉంది చాలా సినిమాలు చేశాము అంతేకాకుండా సాధారణంగా మా మేస్త్రి సినిమాకి గురుగారు దాసరి గారు ఉంటే మీ ఇద్దరు ఒకటే కాదు మీ ఇద్దరు తీసుకుని అక్కడ ఈయన కొంచెం గుడ్ అంటే చాలా ఇష్టం ఆయనకి వనసారిపురం దగ్గర దుర్గా ఉల్లాస్ అని ఉంటుంది చిన్న చెట్టు కింద ఒక హోటల్ అక్కడికి వెళ్ళి అక్కడ దీనికి అన్నయ్య నీకు ఏం కావాలంటే వడ ఇడ్లీ పూరి ఇలా తిని అప్పుడు షూటింగ్ వెళ్ళేవాడు రామన్ ఫిల్మ్స్ అలా మేము ఒక దాదాపు సంవత్సరం అలాగా బాగా జర్నీ చేశాం అంతేకాకుండా నా పుట్టినరోజు వస్తే మా ఇంటికి రావడం మా మిస్సెస్ని తనకి ఇష్టమైన వండించుకుని తింటాం అయినా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు గారు అంటే ఎక్కువ భోజన ప్రియుడే కాకుండా మంచి స్నేహితులు కూడా ఇలా ఉండాలి ఇండస్ట్రీలో ఇలా ఉండాలి ఇదో ఈ డబ్బులు ఎలా దాయాలి ఇదని చెప్పి నాకు ఇప్పటికే మీతో నీవు దానాలు చేస్తావు అది కాదనేసి ఆయన నా అస్తవాస మంచిది సోన్ బాబు గారే ఏదన్నా సైట్ కొనాలంటే నా దగ్గర డబ్బులు తీసుకుని సెంటిమెంట్గా దాంతో కొనేవాడు ఎందుకని చెప్పి నా ఆయన సొంత డబ్బులు ఇచ్చి నాకు మూట కట్టి బీరువాలో పెట్టాడు ఇప్పటికే బీరువాలో ఉంది అంత గొప్ప వ్యక్తి అవ్వాలి నాకు అంత స్నేహం ఆయన రెండోది ఏంటంటే ఇంకొక ఎవరన్నా పోవలసిందే కానీ ఆయన త్వరగా చనిపోవడం అనేది బాధాకరమైన విషయం ఇండస్ట్రీ మొత్తానికి తీరని రోజు ఎన్ని బ్రహ్మాండమైన కావ్యం లాంటి సినిమాలు తీశాడు ఆయన కానీ అంటే ఒక అందుకు ఏంటంటే మనిషికి రోగంతో బాధపడి అందరినీ బాధపెట్టే బదులు ఆయన ఆ బాధ నుంచి విముక్తి పొందాడు అనుకోవాలి ఈరోజు కానీ ఆ గొప్ప వ్యక్తిని మళ్ళీ మళ్ళీ అసలు నటులు మనకి దొరకరు మాకు ఇండస్ట్రీలో ఆతిశ్యం తరఫున నిజంగా మా విష్ణు గారు ఇక్కడ లేరు న్యూజిలాండ్లో షూటింగ్లో ఉన్నారు రఘుబాబు గారు కానీ శివబాలాజీ కానీ అందరూ న్యూజిలాండ్లో ఉండటం వల్ల
వాళ్ళెవరూ రాలేకపోయారు. అయినా కూడా ఆయనకి ఏ లోటు లేకుండా ఆయన కార్యక్రమం అన్నీ మేము దగ్గర ఉండి చేస్తాము. కానీ ఒక రకంగా బాధగా ఉన్నా కూడా ఆ గొప్ప వ్యక్తి మన నుంచి లేనేటప్పటికీ మానసికమైన బాధ మాకుంది. ఆయన ఆత్మకి శాంతి కలిగాలి. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ వడ్లమాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ గారితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ గారు, బాలు గారు వీళ్ళందరితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. చంద్రమోహన్, నేను 1999లో విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ నుంచి యాక్టర్గా వచ్చాను. నాకు ఒక స్ఫూర్తి ఎవరంటే చంద్రమోహన్ గారు నటనే. ఏమైనా ఒక ఎమోషనల్ సీన్ వచ్చినా అర్జున్ కళ్యాణ్ అనే సినిమాలో ఫాదర్గా చేసిన తర్వాత అందరూ చంద్రమోహన్ గారిలో చేశామంటే చాలా గొప్ప కాంప్లిమెంట్గా భావించాను. సో డెబ్యూలోనే సెంచరీ కొట్టినట్టుగా మొట్టమొదటి సినిమాని నంద్యావార్డు వచ్చింది సార్కి. రంగులనాటం సినిమాలోనే స్టేట్లో నంద్యావార్డు సంపాదించినప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వీరికి నంద్యావార్డు ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి, నువ్వేం చేస్తావు అబ్బాయి అంటే, నేను ఇంతకుముందు అగ్రికల్చర్ ఆఫీసర్నండి, నాకు మళ్ళీ ఆయన సినిమాల్లో నేను పెద్దగా రాణించకపోతే మళ్ళీ వెనక్కి వస్తే ఉద్యోగం ఇప్పించమని ముఖ్యమంత్రి గారిని అడిగారు తీరు. అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఏమన్నారంటే, నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదయ్యా, చాలా పెద్ద యాక్టర్ అవుతావని చెప్పారు తన నంద్యావాడి ఇచ్చాడు. సో అదే నిజమైంది. 900 సినిమాలు చేశారు, డౌన్ టు ఎర్త్. మీ అందరికీ తెలుసు కదా, ఇవాళ రేపు 4 సినిమాలు చేస్తే నేను ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇచ్చాను. ఒక 50 సినిమాలు చేస్తే 50 ఇంటర్వ్యూ. అలాంటిది వారందరూ పాతకాలం మనుషులు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది అటువంటి నటులతో నేర్చుకోవాలి. సంపూర్ణ జీవితం, అన్ని రకాల అవార్డులు రివార్డులు, ఆర్థిక పరమైన వెసులుబాట్లతో ఉన్న మనిషి ఆయన. సో వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.